నంద్యాల జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా ఎస్పీ రామంజ్ నాయక్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పోలీసులు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో పేకాట, క్రికెట్ బెట్టింగ్, గంజాయి రవాణా, అక్రమ మద్యంపై నియంత్రణకు ప్రణాళికలు రూపొందించామన్నారు. వచ్చేని పల్లెల్లో ఫ్యాక్షన్ రేపితే కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు. రౌడీ చీటల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి జిల్లాలో క్రైమ్ రేటు తగ్గేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. స్పెషల్ డ్రైవ్ ఈ వారం ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. ఈ వన్ వీక్ లో మొత్తం వన్ టౌన్, సిఐ టూ టౌన్, త్రీ టౌన్, తాలూకు, రూరల్, పాణ్యము అందరూ సిఐలు ఎస్ఐలు అందరి ఆధ్వర్యంలో సుమారు 58 కేసులు నాటసరైపోయిన అంటే జాగ్రీవాసు ప్లస్ నాటసరా ఐడియాకు సీజ్ చేయడంలో 58 కేసెస్ నమోదు చేసినాము. ఈ 58 కేసులో 70 మంది నిర్దాయాన్ని పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టు పంపించినాము. 1113 లీటర్లు ఐడియాక్ సీజ్ చేసినాము. 32100 జాగ్రీవాస్ మొత్తం ఊట ధ్వంసం చేసినాము. అలాగే ఈ నాటసరాయి వ్యాపారం చేసేవాళ్ళు తయారు చేసేవాళ్ళ పైన 85 మంది పైన బౌండర్ కేసులు పెట్టినాము. అదే కాక మా ఎస్పీ గారి ఆదేశాలపైన ఇంకా విస్తృత దాడులు చేస్తున్నాము. మొత్తం ఫారెస్ట్ అంటే మహానంది ఫారెస్ట్ ఏరియా కావచ్చు, నందివర్గం ఫారెస్ట్ ఏరియా కావచ్చు, వన్ టౌన్ లిమిట్స్లో ఉన్న నదుల గడ్డ పైన కానీ, తాలూకు లిమిట్స్లో కానీ అన్ని ఏరియాలో మేము విస్తృతంగా తిరుగుతూ స్పెషల్ పార్టీతో పాటు తిరుగుతూ ఎక్కడ కనబడితే అక్కడ సారాయి పట్టీలన్నీ ధ్వంసం చేస్తున్నాము.